బీఆర్ఎస్ కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల కన్ను వీరిద్దరిపైనే పడింది. ఈ ఇద్దరిని ఎలాగైనా తమ పార్టీలోకి ఆహ్వానించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు జూపల్లి, పొంగులేటి కోసం క్యూ కడుతున్నారు. మా పార్టీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అనుకున్న చోట సీటు, పార్టీలో పదవి ఇస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాదు వారి కండిషన్స్ కూడా తెలుసుకుంటున్నారు రెండు పార్టీల నేతలు. పొంగులేటి, జూపల్లి ఇద్దరు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరిని కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది పీసీసీ. ఏఐసీసీ ఆదేశాలతో ఈ ఇద్దరి నేతలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించే బాధ్యతను సీఎల్పీ నేత భట్టికి అప్పగించింది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కోసం పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు. ఆ ఇద్దరి నేతలను ఈ ఇద్దరు పార్టీలోకి రావాలని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ హయాంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తిరిగి జూపల్లి కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. జూపల్లికి కొల్లాపూర్ టికెట్ తో పాటు పార్టీ పదవుల్లో మంచి ప్రాధాన్యత ఉన్న పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కానీ పొంగులేటి విషయంలోనే కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గట్టి పట్టున్న నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతేకాదు ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో శ్రీనివాసరెడ్డి చేరిక కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. అందుకే శ్రీనివాసరెడ్డిపై పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం బీజేపీ, కాంగ్రెస్ ముందు కొన్ని డిమాండ్స్ పెట్టినట్లు సమాచారం. పార్టీలో చేరాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినట్లు టాక్. ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తారని హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలు ఆలోచనలో పడ్డాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటువైపు వెళ్తారోనని పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి ఎన్నికల వేళ జూపల్లి, పొంగులేటి చేరికలు పార్టీలకు బలంగా మారనున్నాయి. అందుకే ఈ ఇద్దరి కోసం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ సీరియస్ గా ట్రై చేస్తున్నాయి. మరి ఇద్దరు నేతలు కాషాయం గూటికొస్తారా, లేక హస్తం తీర్థం పుచ్చుకుంటారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.